रियल नंबर्स वास्तव संख्य मन चाप्टर एक्सरसाइज 1.2 मन प्रेजेंट ना क्लास स्टेट की मरी सीबीएसई स्टूडेंट्स की मरी तेल मीडियम इंग्लिश मीडियम स्टूडेंट्स उपयोगपड़ता है। अच्छे मुख्य क्लास देन डिपेंडे प्राइम नंबर्स मीद डिपेंडे अटे तेल प्रधान संख्य सो प्राइम नंबर्स अंटेटोज मन चपेट लेसन अर्थम हो प्राइम नंबर्स अंटे ए नंबर अदर दैन वन इज़ कॉल्ड ए प्राइम नंबर इफ इट इज़ डिविजिबल वन अंड इट्सेल्फ एदैना नंबर ఒకటి కాకుండా ఉండి మరియు ఒకటి మరియు అదే నంబర్ తో డివిజిబుల్ అయితే దాని ప్రధాన సంఖ్య అని పిలుస్తారు। సో ఎగ్జాంపుల్ 2 3 5 7 అండ్ 11 అండ్ 13 అండ్ 17 అండ్ 23 ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ గా మనం ట్రీట్ చేస్తాం। వీటికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్సెల్ఫ్ ఓన్లీ। సో అలాంటి ప్రైమ్ నంబర్స్ మీద డిపెండ్ అయినటువంటి క్లాస్ చూద్దాం। एक्सरसाइज 1.2 फर्स्ट क्वेश्चन एक्सप्रेस द ईच ऑफ द फॉलोइंग नंबर्स एज ए प्रोडक्ट ऑफ प्राइम फैक्टर्स इंदो फर्स्ट बिट वे 140 सो 140 ने प्राइम फैक्टराइजेशन का मन विदेश सो इन 140 इला रहा मेथड मन की वन प्लेस जीरो उबी इधी 2 तो डिवाइड 2 इंटू 70 अंड 2 इंटू 35 अब 5 इंटू 7 अने प्राइम नंबर्स मात्रमे इकड़ा डिविजिबल अयिते सो दट 140 इज ईक्वल टू 2 इंटू अंड 2 इंटू 5 इंटू 7 गा రాసుకోవచ్చుస్తుంది 2 2 4 4 5 20 20 ఇంటూ 7 140 దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్గా రాసుకోమన్నారు కాబట్టి ఇలా మనం ఈ రోజులో నేర్చుకోవడం జరుగుతుంది। నెక్స్ట్ 156 అన్నారు సో 156 కూడా వన్స్ ప్లేస్లో మనకి 6 ఉంది కాబట్టి 2 టేబుల్ చూసుకోండి 2 ఇంటూ 7 14 అండ్ 2 इंटू 8 16 अगैन 2 इंटू 2 3 जा 6 अंड 2 9 जा 18 नाउ 3 इंटू 13 सो दट इकड़ प्राइम फैक्टराइजेशन 2 इंटू 2 इंटू 3 इंटू 13 2 2 जा 4 4 इंटू 3 12 12 इंटू 13 13 इंटू 2 26 అండ్ 13 ఇంటూ 1 ప్లస్ 156 ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 మనం విడదీసుకోవచ్చు। ఇందులో థర్డ్ బిట్ ఏముంది? 3825 అని ఉంది। వన్స్ ప్లేస్లో ఇక్కడ మనకి 5 ఉంది అంటే ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే 3 ప్లస్ 8 11 11 ప్లస్ 2 13 13 ప్లస్ 5 18 అంటే 3తో కూడా ఇది డివైడ్ అవుతుంది కాబట్టి 3తో చేసుకుంటే 3 టేబుల్ ఇందులో 3 1 జార్ 3 2 జార్ అండ్ 7 జార్ 5 జార్ నౌ 5 టేబుల్తో చూసుకోవచ్చా లేకపోతే 3 టేబుల్తో చూసుకోండి 3 4 జార్ 12 అండ్ 3 2 జార్ అండ్ 3 5 జార్ 15 అగైన్ 5 టేబుల్ 5 8 జార్ 40 అండ్ 5 5 జార్ నౌ 5 ఇంటూ 17 నౌ 3825 can be written in prime factorization 3 into and 3 into 5 into 5 into 17 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నంబర్స్ ఏ కాబట్టి ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రాస్తాను। ఇందులో నెక్స్ట్ బిట్ 5005 అన్నారు। ఫోర్త్ బిట్ 5005 सो इकड़ा वन प्लस फाइव उबी ईजीगा इधे फाइव तो डिवेडी काबटे फाइव तो डिवेड काबटे फाइव वन जार जीरो जीरो अंड फाइव वन जार नौ सेवन तो चूस्ते सेवन वन जार सेवन अंड थर्टी
7 4 jar 28 and 7 3 jar. Now 143 can be written as 11 into 13. These are all prime numbers. So 5 into 7 into 11 into 13 is the prime factorization of the 5005. Now 5th bit to 7425 number. 7429 can be written. So 1's place lo 9 undi. And sum of the digits anni add chesthe 7 plus 4 11, 11 plus 2 13, 13 plus 9 21. Kabatti 3 tho divide avadu, 2 tho divide avadu, 4 tho avadu, 5 tho avadu, 6 tho avadu. So that ila chuste 17 into 17 table dintho ela divide chestunnam 17 into 437. Again 4 plus 3 7, 7 plus 7 14. So ikkada 19 table ఎన్నిసార్లు పోతుంది 23 టైమ్స్ పోతుంది. నౌ 17 ఇంటూ 9 ఇంటూ 23 ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 7429. నౌ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద క్వశ్చన్ ఇది. అయితే ఇక్కడ యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. కాబట్టి మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, అసలు ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలవాలి. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వన్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉన్నటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు అనుకున్నాం. అంటే 2, 3, 5, 11 ఇలా ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. అయితే దీనికి ఎస్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అంటే, ఎస్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్ అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను 12 and 18 అనే రెండు నెంబర్స్కి ఎస్ఎఫ్ అనుకుంటున్నాను పైన ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం. సో ఈ 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాస్తే 2 into 2 into 3, 2 2 4, 4 3 12, అంటే 2 square into 3. నౌ 18 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 2 into 3 into 3, అంటే 2 into 3 square. నౌ కామన్ ఫ్యాక్టర్, వాట్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద అబోవ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు 2 square into 3 అండ్ 2 into 3 square రిక్వైర్డ్ ఆన్సర్, రిక్వైర్డ్ నెంబర్. నువ్వు ఇక్కడ 2 into 3 అనేది అండ్ 2 into 3 అనేది కామన్గా ఉంది కాబట్టి 2 3 6 అనేది మనకి కావాల్సినటువంటి ఎస్సిఎఫ్ అవుతుంది. అలానే వాట్ ద ఎల్సిఎం అంటే కసాగు అంటే ఏంటన్నారు, ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ అన్నారు. ఇక్కడ స్మాలెస్ట్, ఇక్కడ గ్రేటెస్ట్, అంటే డిఫరెన్స్ క్వైట్ ఆపోజిట్. ఎగ్జాంపుల్ ఏంటి, 12 and 14 అన్నారు. 10 equal to 2 into 5, దిస్ 2 are ప్రైమ్ నెంబర్స్. 14 అంటే 2 into 7 ప్రైమ్ నెంబర్స్. సో వాట్ ఇస్ ద ఎస్సిఎఫ్ బిట్వీన్ 10 and 14? 2 is ద ఎస్సిఎఫ్. నౌ 2 into 5 and 2 into 7, 2 is ద ఎస్సిఎఫ్. సో ఇంటూ రిమైనింగ్ నెంబర్స్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే మనకి ఇక్కడ ఎల్సిఎం అవుతుంది. 2 into రిమైనింగ్ నెంబర్స్ ఏంటి, ఇక్కడ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, అప్పుడు 2 into 5 into 7, 70 అనేది దీనికి సంబంధించినటువంటి ఎల్సిఎం కసాగ్ అవుతుంది. అయితే వేరే మెథడ్లో ఏదైనా కాంపిటేటివ్లో చేయాల్సి వచ్చినప్పుడు 2 into 2తో మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు కదా, 2 5 జా 2 7 జా, దీస్ 2 are ప్రైమ్ నెంబర్స్, స్టాప్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 into 5 into 7, 70గా ఇలా చేసుకోవచ్చు. కానీ ఇచ్చిన క్వశ్చన్లో ఇలా చేయడానికి వీలు లేదు, యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు కాబట్టి ఈ మెథడ్లోనే మనం చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నేనేం చేసే ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి, ఎస్సిఎఫ్ అంటే వాటి యొక్క డెఫినేషన్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటో తీసుకొని మీకు చెప్పాను. ఇప్పుడు క్వశ్చన్లోకి ఎంట్రీ ఇస్తే మనకి క్వశ్చన్ నెంబర్ 2 ఏమన్నారు ఇక్కడ, ఫైండ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఫ్రమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 12 15 21. సో 12 కెన్ బి రిటన్ యాజ్
2 × 2 × 3 దట్ ఈక్వల్ 2² × 3 15 = 3 × 5 సో ఇక్కడ మనకి ఎక్స్పోనెంట్ ఏది రిపీట్ అవ్వలేదు 21 = 3 × 7 దెర్ ఈజ్ నో ఎక్స్పోనెంట్ బట్ ఎస్సీఎఫ్ వాట్ ఇస్ ద ఎస్సీఎఫ్ అన్నప్పుడు ఇక్కడ 3 అండ్ 3 అన్నిట్లో 3 అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 3నే మనం ఎస్సీఎఫ్గా ట్రీట్ చేస్తున్నాం మరి ఎల్సీఎం కావాలి కాబట్టి ఈ ఎస్సీఎఫ్ 3 × రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ రిమైనింగ్ ఆల్ నెంబర్స్ అంటే 3 × 2 × 2 × 5 × 7 సో ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే 3 × 2² × 5 × 7 వి గాట్ 420 సో ఇలా సెకండ్ బిట్లో ఉన్నటువంటి ఫస్ట్ని మనం చేసుకున్నాం సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ 17 × 23 × 29 ఒక విధంగా ఇక్కడ మనం ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కాబట్టి వీటికి ఎస్సీఎఫ్ ఏమవుతుంది 1 అనేది ఎస్సీఎఫ్ అవుతుంది ఎల్సీఎం ఎలా వస్తుందంటే ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఎల్సీఎం వస్తుంది బికాస్ దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్స్ దీస్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ సో దట్ 17 × 23 × 29 ఈజ్ ద ఎల్సీఎం అండ్ దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ సో దట్ 1 ఈజ్ ద ఎస్సీఎఫ్ అవుతుంది నెక్స్ట్ 8 × 9 × 25 8 = 2 × 2 × 2 9 అంటే 3 × 3 25 అంటే 5 × 5 సో కామన్ ఫ్యాక్టర్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి అలానే ఎస్సీఎఫ్ ఎల్సీఎం చేసుకుంటాం ఇక్కడ 2 × 2 × 2 × 3 × 3 × 5 ఏమి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు కాబట్టి 1 అనేది ఎస్సీఎఫ్ అవుతుంది ఇక్కడికి వచ్చే లోట్లో 17 × 108 అన్నారు సో 2 టేబుల్ పోతుంది 3 టేబుల్ పోతుంది కాబట్టి ఇక్కడ ఎస్సీఎఫ్ కనుక్కోండి అలా ఎల్సీఎం కూడా మనం కనుక్కోవాల్సి వస్తుంది సో ఇది మనకి ఎక్సైజ్ 1.2లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ నా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అలానే ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ని కూడా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్